ఆంధ్రప్రదేశ్ రాజధాని మారిపోవడం అయితే ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి చర్చకొచ్చింది అది కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలతోనే. ఫస్ట్ అసలు అమరావతి మారబోతుంది, అమరావతిని అక్కడి నుంచి తరలించేస్తున్నారు, అది రాయలసీమలో ఏర్పాటు చేస్తారా లేదంటే వేరే జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తారా అనేది మొన్నటి వరకు వినిపించిన ఒక వార్త. అయితే అది కొన్ని రోజులు అయిపోయింది, సైలెంట్ అయిపోయింది, మళ్ళీ ఎవరు ఏం మాట్లాడలేదు. దాని మీద అప్పట్లో విదేశాల్లో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని అంతా అనుకున్నారు. తర్వాత కూడా స్టిల్ ఇప్పటివరకు కూడా రాజధాని అంశం మీద జగన్ గారి నోటి నుంచి ఎక్కడ ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో రాజధాని మార్పు అనేది ఉండదు, అక్కడే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తాత్కాలిక భవనాలుగా ఉన్న నిర్మాణాలను వాటిని పూర్తి చేసి అక్కడే కంటిన్యూ చేస్తారు అనేది జరిగిన ప్రచారం. అయితే మళ్ళీ తాజాగా బొత్స గారు రెండుసార్లు వ్యాఖ్యలు చేయడం, దీని మీద ఒక కమిటీ చేసాం, వాళ్ళ కమిటీకి 6 వారాల సమయం ఇచ్చాం, 6 వారాల తర్వాత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎక్కడ ఉంచాలో రాజధానిని అక్కడ ఏర్పాటు చేస్తాం, ఇప్పుడు ఉన్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలే, ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్మాణాలు చేసిన బిల్డింగ్లు అన్నీ కూడా తాత్కాలిక నిర్మాణాలే, ఏది కూడా పూర్తి కాలేదు. కొన్ని భవనాలు 76% కంప్లీట్ అయితే కొన్ని భవనాలు అయితే 26% మాత్రమే పూర్తి చేశారు. క్వార్టర్స్ సంబంధించి కానివ్వండి లేదంటే ఇతరత్ర బిల్డింగ్లకు సంబంధించి భవనాలు ఇవన్నీ కూడా. సో ఇలాంటి టైంలో వాటిని అక్కడ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి ఉందా లేదనేది పక్కన పెడితే, అది అక్కడ నిర్మాణాలు ఉంచడం వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కమిటీ ఒక నివేదిక ఇస్తుంది. అసలు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణాలకు అనువైందా కాదా అనేది కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంకా టైం దగ్గర పడిపోయింది కాబట్టి ఇంకొక కొద్ది రోజుల్లో మాత్రమే అతి త్వరలోనే, అంటే డేట్ ప్రకటించలేదు కానీ అతి త్వరలో అతి త్వరలో అని 10 సార్లు బొత్స గారు చెప్పారు, అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే అమరావతి ప్రాంతం అంటే ప్రధానంగా కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లా వీటిల్నే చూసుకుంటారు. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక్కసారిగా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాజధాని మూవ్ చేస్తారో అక్కడి నుంచి అక్కడ రాజధాని కొనసాగించడానికి అనువైన ప్రాంతం అది కాదు, అక్కడ పునాది వేసేందుకు మినిమం 100 అడుగులు తీయాల్సిన పరిస్థితి ఉంది, అంటే భూమి అంత బలంగా లేదు అనే ఒక వాదన వినిపించారు బొత్స సత్యనారాయణ. ఇలాంటి టైంలో అంటే లీకులు చేస్తూ ఉన్నారు, లీకులు చేయడం చివరికి కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం. ప్రతిసారి ఇప్పుడు రాజధాని విషయంలో 3-4 సార్లు ఆయన మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో. ఆ టైంలో ఎక్కువ ఆయనే మాట్లాడడం, ఎప్పుడైతే ఫస్ట్ టైం మాట్లాడారో ప్రతిపక్షాలన్నీ కూడా రాజధాని అక్కడ తరలి వెళ్ళాయి, అక్కడ రైతుల తరపున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, జనసేన అధినేత, భారతీయ జనతా పార్టీ అక్కడికి వెళ్ళింది, మిగిలిన అన్ని పార్టీలు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి మాట్లాడి రావడం జరిగింది. ఇలాంటి టైంలో కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రకటన, మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రకటన, అంటే ఆ కమిటీ పర్యటన పూర్తయి, ఇప్పటికే 2 జిల్లాల్లో కమిటీ పర్యటన పూర్తి అయిపోయిందంట కొన్ని జిల్లాల్లో, ఇక మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటన పూర్తి అయిపోయిన తర్వాత ఆ నివేదికను తీసుకొచ్చి సీఎంకి అందజేసిన తర్వాత సీఎం ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆ కీలక నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దానికి సంకేతాలే ఇప్పుడు జరుగుతున్న లీక్లు, దీనికి సంబంధించి మంత్రి గారు చేస్తున్న వ్యాఖ్యలు. అంటే రాజధాని తరలింపు అయితే ఖాయం అనేలా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. రాజధాని తరలింపు దాని మీద అధికార ప్రకటన రాలేకపోయినా ఇంకా, కానీ కమిటీ నివేదిక మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రాజధాని కనువైన ప్రాంతం అమరావతి కాదు అని కనుక తేల్చే విధంగా కమిటీ నివేదిక ఉంటే ఖచ్చితంగా రాజధాని అయితే మూవ్ చేస్తారు అక్కడి నుంచి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అక్కడ రియల్ ఎస్టేట్ని పెంచేశారు, రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నారు, భూదందా. ఆ పార్టీకి చెందిన నాయకులే ఎక్కువగా రైతుల దగ్గర నుంచి భూములు కొనుక్కొని ఉంచుకున్నారు. వాళ్ళందరి అక్రమాలకు అడ్డుకట్టి వేయాలంటే అక్కడి నుంచి ఖచ్చితంగా రాజధానిని తరలించాలి అనేది ఒక తెర వెనక వైసీపీ నేతల నిర్ణయంగా కనిపిస్తోంది. ఇదే ప్రచారం ఎక్కువ సోషల్ మీడియాలో కూడా జరుగుతోంది. ఓకే, కారణం ఏదైనా రాజధానికి అనువైన ప్రాంతం అమరావతి కాదు అని కమిటీ నుంచి నివేదిక వస్తే మాత్రం ఖచ్చితంగా రాజధాని అయితే మూవ్ చేస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు అనేది అయితే మనకు క్లారిటీ వచ్చేసింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో, రాజధాని మారితే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది, అసలు ఏం జరుగుతుందనే చూడాలి. స్టే ట్యూన్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.